ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని మరీ బరిలోకి దిగాడు అయితే ఈ మ్యాచ్ లో ఇండియా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది కోహ్లీతో టీం మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం బిడ్చి కొట్టింది దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఇక తప్పక నెగ్గాల్సిన రెండో వన్డేలో కోహ్లీ సేన జూలు విధిల్చింది శిఖర్ ధావన్ తొంభై ఆరు కోహ్లీ డెబ్బై ఎనిమిది కేఎల్ రాహుల్ ఎనభై పరుగులు అలాగే రోహిత్ శర్మ నలభై ఆరు పరుగులకు తోడుగా బోర్లను సమిష్టిగా చెలరేగడంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ముప్పై ఆరు రన్స్ తేడాతో భారత్ గెలిచింది దీంతో మూడు వన్డేల సిరీస్ ను ఒకటి ఒకటితో సమమైంది అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ మూడో స్థానంలోనే బరిలోకి దిగాడు దీనిపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందిస్తూ జట్టు మేలు కోసమే తాను మళ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చినట్లు తెలిపాడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న రోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి అందరు మెచ్చే జట్టును గుర్తించడం చాలా ముఖ్యం తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విజయాన్ని అందుకోవటం సంతోషంగా ఉందని ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఈ ఇన్నింగ్స్ అతని పరిణితి క్లాస్ ను తెలియజేస్తుంది విమర్శల నేపథ్యంలో విరాట్ కోహ్లీ అన్నాడు అలాగే విమర్శల నేపథ్యంలో కాకున్నా జట్టు శ్రేయస్ కోసమే మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగానని ఇది జట్టుకు ఉపయోగపడిందని అలాగే వన్డేలో స్థిరంగా రాణించే బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ ఒకడు అతను రోహిత్ తో కలిసి శుభారంభం అందించటం ఆనందంగా ఉందేని కోహ్లీ అన్నాడు ఇక మూడో వన్డే ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది